ఇక రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేపింది. జ్యోతిబాపులే గురుకులంలో 43 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు అధికారులు. ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి స్టాఫ్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 800 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? హోమ్ క్వారంటైన్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అప్డేట్ ఏంటి అక్కడ సంబంధించి? సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు కరోనా కలకలం రేపిందని చెప్పాలి. పటాన్చెరు మండలం ముత్తంగి జ్యోతిబాపులే గురుకులంలో దాదాపుగా 43 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. 2 రోజుల క్రితం ఒక విద్యార్థిని జ్వరం కావచ్చు, అదే విధంగా జలుబు లక్షణాలు కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఆమెకు టెస్ట్ చేసింది, ఆ సందర్భంలో పాజిటివ్ వచ్చింది. దాంతో అప్రమత్తమైనటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ, స్టాఫ్ కావచ్చు ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి గురుకులంలో ఉన్నటువంటి దాదాపుగా 800 మంది విద్యార్థులకు పరీక్షలు చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. డిఎంహెచ్ఓని కన్సల్ట్ అయ్యి అదేవిధంగా కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా నిన్న 600 మందికి పైగా విద్యార్థులకు టెస్టులు చేశారు, దాంట్లో 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ రోజు కూడా ఇంకా మిగతా విద్యార్థులకు కూడా టెస్ట్ కొనసాగుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకు 800 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 42 మంది విద్యార్థులకు పాజిటివ్, ఒక స్టాఫ్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా వైద్య సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇంకా మిగిలిన విద్యార్థులు ఇంకా దాదాపుగా 100 మంది వరకు ఉన్నారు, వాళ్ళకి కూడా కరోనా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, స్టాఫ్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగా వాళ్ళు అక్కడే ప్రత్యేకమైనటువంటి హోమ్ క్వారంటైన్ లో ఉంచే విధంగా అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరో 2 రోజుల పాటు అక్కడ ప్రత్యేకమైనటువంటి క్యాంప్ కూడా నిర్వహించాలని చెప్పేసి వైద్యాధికారులు అక్కడైతే ఏర్పాట్లన్నీ చేశారనే చెప్పాలి. ఇంకా పరీక్షలు అయితే కొనసాగుతున్నా, ఇంకొక 90 మంది విద్యార్థుల వరకు ఉన్నట్టుగా కూడా వైద్య సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా శానిటైజేషన్ లాంటి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఏమైనా రెడీ అయ్యారా? ఉపక్రమించడం జరుగుతుందా? ఇప్పుడు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా సామాజిక దూరం పాటించే విధంగా అయితే విద్యార్థులను ఉంచారు. ప్రతి ఒక్కరికి మాస్క్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా శానిటైజర్ అయితే అందిస్తా ఉన్నారు. అంతేకాకుండా కాలేజీ ఆవరణలు మొత్తం కూడా అక్కడ అటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పైన ఇటు కేంద్రం నుంచి వస్తున్న సూచనల మేరకు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ కు సంబంధించి కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో, ఒమిక్రాన్ మళ్ళీ అని చెప్పేసి థర్డ్ వేవ్ కు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు వరకు 43 మందికి పాజిటివ్ వచ్చింది, అందులో ఒక టీచర్ ఉన్నారు, మిగతా 42 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళు ఎవరికీ కూడా ఎటువంటి సింటమ్స్ లేవు, కానీ పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగా వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. హాస్టల్లో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అధికారులు ముఖ్యంగా వీళ్ళ శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా అక్కడ అధికారులు చేపట్టారా? ఎందుకంటే ఇది డెల్టా వేరియంటో లేకపోతే వేరే రకమైన వేరియంట్, ఈ వేరియంట్ కి సంబంధించి ఇప్పుడు ఆందోళన నెలకొంది కాబట్టి వీళ్ళ శాంపిల్స్ ఏమైనా జీనోమ్ సీక్వెన్సింగ్ లాంటి వాటికి పంపించడం జరుగుతుందా? అయితే మొదట ఒక విద్యార్థికి జలుబు జ్వరం మాత్రమే వచ్చింది, ఆ కారణంగా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అనుమానం వచ్చి కరోనా టెస్ట్ నిర్వహించారు. ఆ సందర్భంలో మాత్రమే ఈ కరోనా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అయితే ఇంకా ఆ స్థాయికి నిర్ణయం తీసుకోలేదని చెప్పాలి. ఆ విద్యార్థి ఎవరెవరు ఏ క్లాస్ లో, 10th క్లాస్ అమ్మాయి కాబట్టి 10వ తరగతి విద్యార్థులకు అందరికి టెస్టులు చేశారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ప్రిన్సిపల్ సూచన మేరకు ప్రత్యేకమైనటువంటి క్యాంప్ నిర్వహించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడైతే ఎక్కువగా 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఈ కరోనా సోకినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే విద్యార్థి ఉన్నారో ఆమె
సాధారణ లక్షణాలతో ఉంది. రైట్. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పరీక్షలు నిర్వహించిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా అందరికీ కూడా నిర్వహించినప్పుడు ఈ పెద్ద ఎత్తున అంటే దాదాపు 43 మందికి ఇక్కడ పాజిటివ్ రావడం అయితే ఒక విధంగా కలకలం రేపిందని చెప్పాలి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.